మాల్విక శర్మ అంటే ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం అది కూడా హౌ వాజ్ అంటే మీరే సెలెక్ట్ చేశారా లైక్ అంటే చూసి బాగుంది అనిపించి చూడబోయి బాగుంది అనిపించింది చేసిన కొత్త హీరోతో చేసిన అందరూ సూపర్ స్టార్స్ చూసి నాకు నచ్చి తనకి పిక్స్ పంపిను ఫస్ట్ టైం చాలా మంది చేశారు ఫస్ట్ టైం కరెక్ట్ సో హౌ వాస్ దట్ వర్కింగ్ విత్ మాల్విక సార్ అంటే గుడ్ 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 నేను అనుకున్నానంటే డెఫినెట్గా తను బాగా చేసింది డెఫినెట్గా బాగా చేసింది సార్ వన్ ఆఫ్ ద మేజర్ టెక్నీషియన్ ఇప్పుడు మనకి ఆడియో లాంచ్ అయింది ఆడియో ఏదో సూపర్ హిట్ వేరెవర్ మనం ఎక్కడికి వెళ్ళినా అది ప్లే అవుతున్నాయి ఆల్రెడీ అండ్ ఐ హ్యావ్ సీన్ మొన్న ఏదో టీవీలో వస్తుంటే దే ప్లేడ్ దిస్ ఓసారి ట్రై చేయి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గా ఆల్రెడీ వేసేస్తాను ముందు అనుకున్నాం బికాజ్ నేను చాలా ఎప్పుడైతే వచ్చిందో వైజాగ్ లో అనుకున్నాం అందరికి హమ్ చేసుకోవడానికి కూడా బేసిక్ గా సాంగ్ సక్సెస్ అనేది ఇప్పుడు దాకా మీరు ఇన్ని సినిమాలు చేశారు కాబట్టి మీరు చూసిన ఎక్స్పీరియన్స్ లో వాట్ అకార్డింగ్ టు యూ ఇస్ ద సక్సెస్ ఆఫ్ అ సాంగ్ మీ డెఫినేషన్ అంటే ఒకటే సింపుల్ వినంగానే పాడుకోగలగాలి నేను సాంగ్ విన్న తర్వాత నేను కింద దిగి వెళ్తున్నా ఆ పాట అక్కడ హమ్ చేశానంటే ఆ సాంగ్ హిట్ సింపుల్ కొన్ని పాటలు మన ఉంటాయి గుర్తుండవు ఒకసారి ఇప్పుడు హుక్ లైన్స్ ఉంటాయి ఇప్పుడు ఒకసారి ట్రై చేయి ఏది మర్చిపోయినా సరే ఆ ఒకసారి ట్రై చేయ మాత్రం మర్చిపోరు అవును సో శక్తి గారు ఈ ప్రాజెక్ట్ అంటే ఆయన బేసిక్గా కంపేర్ చేసుకుంటే కో అంటే కోటి అనే ఒక సినిమా దాంట్లో అన్ని మెలడీస్ ఉంటాయి ఆ నెక్స్ట్ ఫిలం వచ్చి ఫిదా ఫిదాలో ఆఫ్ కోర్స్ వచ్చిండే కాకుండా మిగతా అన్నీ కూడా హిస్ ఓనర్ హిస్ కంఫర్ట్ ఈస్ ద మెలడీ బేసిక్గా అలాంటిది ఇంత మాస్ దాంట్లో హీ హాస్ గివెన్ అ లాట్ మెనీ అంటే రెండు మాస్ బీట్స్ ఉండే సాంగ్స్ ఇచ్చారు అక్కడ సినిమాని బట్టి వాళ్ళకి వస్తుంది వాళ్ళు చేయలేరని కాదు ఫిదా ఫిదా ఒక లవ్ స్టోరీ సో దానికి ఎలా ఇది ఒక యాక్షన్ ఎంటర్టైనర్ ఫిల్మ్ దీనికి ఎలా ఉండాలి మ్యూజిక్ డైరెక్టర్ అనేవాడు ఎనీ టెక్నీషియన్ ఏదైనా చేయగలడు ట్రూ అది కరెక్ట్ సార్ కానీ మనం ఆప్ట్ చేసుకునేటప్పుడు ఓ వీళ్ళు ఈయన అంటే మనం డైరెక్టర్గా కానీ హీరోగా కానీ మీరు ఆప్ట్ చేసుకునేటప్పుడు వీళ్ళు ఎక్కువ మెలడీస్ ఇచ్చారు కదా అని మనమే గట్ ఫీలింగ్తో వెళ్ళడం కొంచెం చాలా మంది కష్టం అంటే కమర్షియల్ ఫిల్మ్స్కి డేర్ చేయరు కాన్ఫిడెన్స్ లేక కొంత ఇక్కడే కూర్చొని ఇది కరెక్ట్ కాదని కొన్ని తొక్కలు లెక్కలు మాట్లాడుతుంటారు రాంగ్ అది టోటలీ రాంగ్ వాళ్ళన్నీ చేయగలరు ఈ కైండ్ ఆఫ్ చేస్తాడు ఈ కైండ్ నో రాంగ్ అది టోటలీ రాంగ్ అది సింపుల్ ఇప్పుడు ఆయన ఎగ్జాంపుల్ చెప్పండి ఆర్టిస్ట్గా మాకు రెండు పక్క పక్కనే ఉంటుంది ఇంత క్యారెక్టర్ అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ అది స్క్రిప్ట్ డిమాండ్స్ అంతే అతను అంతే నమ్మకం విషయం అంటే విక్రమ్ సింగ్ రాథోడ్ క్యారెక్టర్ ఉంది కదా ఆయన అది ఆయన నమ్మాడు కరెక్ట్గా చెప్పాలంటే నేను కరెక్ట్గా అనే చిన్న డౌట్ నాకేనే ఉందేమో కానీ ఆ రెండో క్యారెక్టర్ అసలు అది అది బట్ అది రాజమౌళి నమ్మకం సో అందుకనే అది అలా వర్కౌట్ అయింది బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది నాకే చూడంగానే నేనే అనిపించింది నాకు అప్పుడు